అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1 కేజీ 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సీఏ విశ్వనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన కథనం మేరకు ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక కట్టమంచి చెరువు వద్ద తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన సుమారు 21 సంవత్సరాల వయసు కలిగిన విఘ్నేష్, 27 సంవత్సరాల వయసు కలిగిన విజయ్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు పూతరపట్టు బండపల్లి చెందిన సుమారు 57 సంవత్సరాల వయసు కలిగిన పెరుమాళ్ అనే వ్యక్తి ముగ్గురు కలిసి ఒక ప్యాకెట్లో 1 కేజీ 600 గ్రాముల గంజాయిని కలిగి ఉండగా విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకుని వారి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ ప్రసాద్, భారతి, ఏఎస్ఐ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.